తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం కేసీఆర్ గారు మరో శుభవార్తనే అందించనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో సరికొత్త పథకం అమలుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఇప్పుడు మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అయితే చేరిందని సమాచారం. అయితే కేసీఆర్ జీవబంధు పేరుతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మూగ జీవాలు చనిపోతే వాటి పెంపకందారులకు ప్రభుత్వం పరిహారం అయితే చెల్లించనుంది. తెలంగాణలో సుమారు 2 కోట్లకు పైగా గొర్రెలు, 50 లక్షలకు పైగా మేకలు ఉండగా పెంపకందారుల సంఖ్య 7,61,895గా ఉంది. అయితే ఈ జీవ బంధు పథకం అమలు కోసం సర్కారు గొర్రెలు మేకలు పెంపకదారుల అభివృద్ధి కార్పొరేషన్ను కార్పస్ ఫండ్ కింద 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు డిపాజిట్ చేయనుంది. దీని ద్వారా సంవత్సరానికి 25 లక్షల నుంచి 55 లక్షల వరకు వడ్డీ వస్తుందని ఈ పథకానికి వాడుకోవచ్చని అయితే అంటున్నారు. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 5,000కు పైగా మూగ జీవాలు చనిపోతున్నాయని, 2 నుంచి 3,000 మంది పెంపకదారులు నష్టపోతున్నట్టు సమాచారం. అలాంటి వారిని ఆదుకునేందుకే కేసీఆర్ జీవ బంధు పథకం తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా మూగ జీవాలు ఏదైతే చనిపోతాయో వాటికి నష్టపరిహారం కింద అయితే మన కేసీఆర్ ప్రభుత్వం మరో కొత్త పథకం అయితే తీసుకొస్తుంది. చనిపోయిన ప్రతిదానికి డబ్బులు అయితే ఇస్తారండి. సో ఈ కొత్త పథకం అయితే అమలు కాబోతుంది. ఈ రోజు వచ్చిన అప్డేట్ ఇదండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.